పద్మశాల సేవా సంఘానికి 3 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే కుర్మ సంఘానికి కూడా 1,84,000, బాల సంఘానికి కూడా 1,84,000 జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. మనం ఏంటంటే వీళ్ళు ముందుకు వచ్చి పనిచేసుకున్నట్టు మీరు కూడా అన్ని సంఘాల వాళ్ళు ముందుకు రావాలి, పని చేసుకొని ఇదే కాదు ఇంకా మనకి ఏం కావాలన్నా గ్రామ అభివృద్ధి కోసం ఏం కావాలన్నా అని సార్ సహకారం తీసుకొని అన్ని రకాలుగా ముందుకు పోదాం. అండ్ మన రోడ్డు కూడా ఇది ఉంది కదా సార్ మాట ఇచ్చింది, దీనికి కూడా 46 లక్షలు ఇంతకు శాంక్షన్ అవ్వడం జరిగింది. బాలపల్లి గ్రామ పద్మశాలి భవన నిర్మాణ కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వచ్చిన డైనమిక్ నాయకుడు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, పద్మశాలి కుల బాంధవులకు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ ఈరోజు అంతర్జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, కార్యక్రమంలో పాల్పంచుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న అన్నకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ పద్మశాలిల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న అంటే అన్ని కార్యక్రమాల గురించి అన్నీ చెప్తారు. కొన్ని విషయాలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఆకలి చావులకు నిలయంగా, ఉరితాళ్ళకే నిలయంగా ఉన్న ఒకనాటి సిరిసిల్ల అయ్యల్ల, సిరులు గురిపిస్తున్న సిరిసిల్ల ఉరిసిల్లగా మారిన రోజుల్లో ఎందరో నాయకులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎవరేం చేయకుండా ఈరోజు గౌరవ మన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు అట్లా చేస్తూ ఇవాళ పద్మశాలిలు కడుపు నిండా తిండి తింటున్నారంటే వారి అభివృద్ధిని మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం. ఇవాళ ఏ నేతను కూడా గల్లాలు ఎగిరేసుకొని మేము పని చేసుకుంటున్నాం, మా పిల్లల్ని చదివిస్తున్నాం, మేము మంచిగా బతకగలుగుతున్నామని, ఇవాళ బతుకమ్మ చీరలు అయితేనేమి, స్కూళ్ళకి అయితేనేమి, హాస్టళ్ళకి అయితేనేమి, బట్టల సప్లైలో సిరిసిల్ల నేత కార్మికులకే ఇస్తుంటే వారు చేతి నిండా పనితో కోతలేని కరెంటుతో, ఒకనాడు పిండి గిన్నె పట్టించుకోవాలన్న కరెంటు కోత, సాంచ మొగ్గం నెయ్యాలన్న కరెంటు కోత, సాంచలు నడపాలన్న కరెంటు కోత, అలాంటి కోతలు లేకుండా సబ్సిడీ కరెంటుతో అభివృద్ధి పదంలోకి దూసుకుపోవడానికి సహకరిస్తున్న ఈ ప్రభుత్వానికి మనం ఏమిచ్చి రుణం తీసుకుంటామనే రేంజ్లో అలాంటి పరిస్థితులు అభివృద్ధి చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు నవ్వుతో నవ్వభవిష్యత్ అనే రేంజ్లో అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేక మిగతా పార్టీలు ఏదో చెవాకులు అవాకులు పేరుతుంటారు, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్నతో కూర్చుండి వస్తుంటేనే ఇప్పుడు ఇక్కడ రోడ్డు గురించి మాట్లాడినారు, రోడ్డు శాంక్షన్ కావడము, దానికి ఏఈ గారికి ఫోన్ మాట్లాడేసి ఈ పనులు తొందరగా చేయాలని వారు మాట్లాడడం చూస్తుంటే వారి అభివృద్ధి, వారి పని నిబద్ధత, జగిత్యాల వారి హయాంలో నభూతో నా భవిష్యత్ అనే రేంజ్లో సిరిసిల్ల సిద్దిపేట ధీటుగా జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతానని ఆశిస్తున్నాం. వారి అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటూ వారికి చేదోడవాదులుగా ఉండాలని కోరుకుంటూ ఈ ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాం. బాలపల్లి పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ గారు,
మాజీ అధ్యక్షులు మిత్రులు మహేష్ గారు, గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి గారు, ఎంపీటీసీ రవి గారు, పద్మశాలి సంఘ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పెద్దలు, శ్రీ భోగంకృష్ణులు గారు, జగిత్యాల మండల అధ్యక్షులు గాజర్ల గంగారాం గౌడ్ గారు, బాలపల్లి గ్రామ వార్డు మెంబర్లు, వివిధ కుల సంఘాల పెద్దలందరికీ, అదేవిధంగా పొరంలా చుట్టుపక్కల గ్రామాలకు వచ్చిన నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. గ్రామం జగిత్యాల పక్కనే ఉండడం, వివిధ పనుల నిమిత్తం మీరు జగిత్యాల ఎన్నోసార్లు రావడంతో రాజకీయాల ముందు నుంచే చాలామందితోటి నాకు పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మన పద్మశాల సంఘం మాజీ అధ్యక్షుడు మహేష్, గతంలో నేను రాజకీయాల రాకముందు ఇచ్చే మిత్రుడు. ఈ ఆలయం, ఈ సంఘ భవనం ప్రారంభించినప్పటి నుంచే అన్న దీనికి మీ వంతుగా సహాయం చేయాలి, మన ప్రియతమ నాయకురాలు కవిత గారితో కూడా మాట్లాడాలని చెప్పి అప్పుడు నేను ఓడిపోయి ఉన్న సమయంలో కూడా అడగడం జరిగింది. నేను అప్పుడే మాట ఇచ్చిన ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా చేస్తానని చెప్పి, కానీ మా ముఖ్యమంత్రి గారు బోలా శంకరుడే. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే 50 లక్షలు తక్కువ, అసలుంటిది ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాను 3 కోట్లు ఎవరుంటే వాళ్ళకనే ఇచ్చారు. అంతకుముందు 50 లక్షలు వీళ్ళకి ఇస్తే ఇంకొక 50 లక్షల కోట్ల రూపాయలు అధికార పార్టీ వాళ్ళు ఓడిపోయిందే ఇస్తారు. అంటే గతంలో ఎల్లమ్మ గారు శాసనసభ్యులు ఒక 50 లక్షలు ఇస్తే, వీరు ఎమ్మెల్యే లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వారి ఆధ్వర్యంలో మంత్రి గారి ద్వారా నిధులు వస్తుండే, కానీ మా ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఒక్కసారి ఇచ్చారు. కానీ చివరిలో మా అందరి కోరిక మేరకు, ఎంపీ గారి కోరిక మేరకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ నుండి వివిధ కుల సంఘాలకు ఇవ్వడం జరిగింది. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, కవిత గారికి కూడా మీ అందరి పక్షాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంట్లో 3,68,000 రూపాయలు పద్మశాల సంఘంకు దాదాపు సంవత్సరం అవుతుంది ఈ ప్రొసీడింగ్ వచ్చి. ఈ లోపల ఎప్పుడో ఒక ఎలక్షన్ వచ్చుడు, రకరకాల కారణాలు, నేను బిజీ ఉండడు, మీరు కూడా కొన్ని నా బిజీ చూసి మీరు అడగకపోవడం, కొద్దిగా డిలే అయింది. మరి ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు, ఎందుకంటే ఇదంతా అసంపూర్తి ఉన్నది. మరి పద్మశాలిల కోరిక మేరకు ఇవాళ 3,68,000 శాంక్షన్ చేయించని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నా. నిధులు కూడా రెడీగా ఉన్నాయి. ఏఈ గారిని కూడా రమ్మన్నా, వర్షం పడ్డది కాబట్టి ఆగిపోయారు. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ చేయించుకొని, సర్పంచ్ గారితో అగ్రిమెంట్ చేయించేసుకొని, మీరు పనులు అతి త్వరగా పూర్తి చేసుకొని మంచిగా చేసుకోవాలి, మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తా అని చెప్పడం మీ అందరూ తెలియజేస్తారు. ఇక ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినం. ఒక రకంగా తెలంగాణలో మాత్రమే చేనేత, ప్రపంచ చేనేత దినోత్సవం. ఒకప్పుడు ప్రపంచం మొత్తంలో బట్టలు వేసుకోవాలన్నా చేనేతే ఉండేది. భారతదేశంలో మన పద్మశాలీలు ముఖ్యంగా బట్టలు నేసి అందరికి ఇస్తే ఎవరైనా మానాన్ని కాపాడుతుంది. కానీ తర్వాత మిషన్లు వచ్చి కరెంటు కావాలన్నా ఎన్టీపీసీకి 20 TMC నీళ్ళు కావాలి. 20 TMC నీళ్ళకు మనకు మొత్తం ఎల్లంపిల్ల కలిపితే 20 ఉండే, ఒక దానికే చాలే. హైదరాబాద్కే కావాలి 20, ఆ 20 దానికే చాలే. ఇక ప్రాజెక్టులు ఉన్నాయైతే అంతవరకు ఇప్పుడు 9, 5 గంటలకు ఇదికొతే తీయరాదు, ఇప్పటికే బుడుగు వస్తుంది. అంత మట్టి మట్టి 90 TMC 5 ఉన్నాయి ఆడికాడుకున్నాయి. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం, అన్ని వర్గాలకు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఒక సమస్య ఉండొచ్చు, కానీ మా గంగపుత్ర సోదరులను చెరువుల చేపలు ఎత్తున్నాం, అన్నడం చేసిన బండ్లు ఇచ్చినాం, యాదవులు గొర్రెలు ఇచ్చినాం, ఆదిత్య కూడా విమర్శించారు. ఆ విమర్శించే వరకు ఆ 2వ విడత సారా ఆపెట్టాడు. సగం మంది బాల్ బ్యాంకు డైడీలు కట్టడం ఎందుకు ఇస్తలేదు అంటారు. అంతకుముందు ఇచ్చినేమో మంచిగా తీసుకొచ్చి ఇస్తే వాళ్ళనే కొనుక్కోమంటే ఎవరైనా మనం పోయినామా? ఇక్కడ కుర్మ సంఘ పెద్ద మనిషి పోలేదా? కొనలేదు, పోయిరు. ఇక అధికారులు వాళ్ళు వాయిరి, ఇక డిమాండ్ ఎక్కువైపోయి కొద్దిగా బక్క చక్క ఎదిగితే మళ్ళీ విమర్శించారు. అందుకని చెప్పి 4 రోజులు సారా ఆపండి తప్ప వేరే ఏం లేదు. అంటే ఇట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ ప్రతి వాళ్ళ కోసం మన ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఇక్కడ పద్మశాలి సంఘ బిల్డింగ్కు మహేష్ అని చాలాసార్లు అడిగాడు, మరి అప్పుడు నేను గెలవకపోతే ఆ చేతిలో లేకపోయా. ఇవాళ మీ అందరి దయతోటి, ఆ శివుని దయతోటి గెలిచిన, మీ ముందట ఉన్నా,
జగిత్యాల 3,60,000 దీన్ని శాంక్షన్ చేయించిన, ఇదే రకంగా మీ మద్దతు ఉంటే జగిత్యాల నియోజకవర్గం మన బాలపల్లి కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. ఇప్పుడు ఈ రోజు చాలా ముఖ్యమైన రోడ్డు మీకు హనుమాజ్పేట, ఇది అది టెండర్ కూడా అయిపోయింది. కొద్ది కాగితం మీద హైదరాబాద్ బాలపల్లి పడలేదు, ఎందుకంటే హైదరాబాద్ బాలపల్లి కూడా మన ప్రభుత్వం వచ్చినాకనే చేసినాం. హైదరాబాద్ బాలపల్లి కూడా మనం వచ్చినాకనే చేసినాం. ఇది కూడా అయిపోతుంది, ఇప్పుడు ఏయిగా అది రమ్మన్న, అది నేను చేయిస్తాం. ఓన్లీ పేరే తప్పవాడు తప్ప ఏం లేదు. అది అది మన కరీంనగర్ కలెక్టర్ దగ్గర ఒక సంతకం పెడితే అయిపోతుంది, అది చేయిస్తాను నేను. ఈ రోజుల్లో ఒక టైంకి ఎలక్షన్ విజయనగరం రాలే. మరొకసారి పద్మశాలి సోదరులందరికీ ఈ ప్రపంచ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇంత పొద్దున ఇంత నా కోసం వేచినందుకు మరొకసారి ధన్యవాదాలు. వాస్తవానికి నేను 8:30 రెడీ ఉన్నా, అనుకోకుండా నాకు బాగా దగ్గర స్వామిరెడ్డి పిల్లాడు, స్వామిరెడ్డి నానమ్మ దానిపోయింది, ఆడికల్ వచ్చేవారకు రాగిల సత్యం సీనియర్ బీజేపీ నాయకులు వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి చనిపోయింది, కొద్దిగా గుడికత్తున్నా కాబట్టి ఆడికి పోయి తలస్నానం చేసి వచ్చేవరకు ఆలస్యమైంది తప్ప వేరే అనుకోవద్దు, అన్నదా భావించద్దు అని చెప్పి నేను అందరికి తెలియదు అని చెప్పి ఇంటికి ఈ అభ్యమం ఆగా బాధపడుతుందా తీసుకుపోతాం. సాగర్ రవి ఉన్నా.